అందరి ఆరాధ్య దేవుడిగా, ప్రజలందరి జీవితాల్లో ఒక మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. వైఎస్ఆర్ జిల్లా నేల మీద ఈ ప్రొద్దుటూరు గడ్డ మీద నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకొని ఎవరెన్ని కష్టాలు పెట్టినా కూడా ఎన్ని వ్యవస్థల్ని నా మీద ఉసగొలిపినా కూడా నా వెన్నంటి ఉండి నా ప్రతి విజయానికి కూడా కారణమైన ఈ వైఎస్ఆర్ జిల్లా కుటుంబ సభ్యులకు మీ అభిమానానికి, మీ ఆదరణకు మీ జగన్ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. ఈరోజు నా ముందర కనిపిస్తా ఉన్నది బహుశా ఈ జిల్లాలోనే, ఈ ఇంత పెద్ద మీటింగ్ బహుశా ఈ జిల్లాలోనే ఎప్పుడు కూడా జరిగి ఉండదేమో. ఈరోజు ఈ జిల్లాలోనే ఒక మహాసముద్రం ఈరోజు ఇక్కడ ఈ జిల్లాలోనే కనిపిస్తా ఉంది. మనిషికి మద్దతు పలికే ఇంతటి మహాప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్ర యాత్రకు ముందు వరుసలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తలెత్తుకుని ఎగురుతా ఉంది. ఇక్కడే అధికారాన్ని పేదల భవిష్యత్ కోసం, రైతుల కోసం, అక్క చెల్లెమ్మల కోసం, అవ్వ తాతల కోసం, భావితరం పిల్లల కోసం, మన గ్రామాల కోసం, ఇంటింటి అభివృద్ధి కోసం, ఇంటింటి సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ కూడా విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకురావడమే కాకుండా ఏకంగా ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా 270,000 కోట్ల రూపాయలు ఎప్పుడు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 270,000 కోట్ల రూపాయలు ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా నేరుగా ప్రజల చేతిలో ఉంచిన ప్రజా ప్రభుత్వం ఎజెండా ఇక్కడ కనిపిస్తా ఉన్న మన జెండా. కాబట్టే చెబుతా ఉన్నా ఈ జెండా తలెత్తుకుని ఎగురుతూ ఉంది అని చెప్పి. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ చూసినా కూడా ఈరోజు రాష్ట్రంలో కోట్ల గుండెలు మన పార్టీకి, మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 2024 ఎన్నికల సమరానికి సిద్ధం సిద్ధం అని ఈరోజు అంటా ఉన్నాయి. కాబట్టి ఈ జెండా
మరే జెండాతోనూ కూడా జత కట్టడం లేదు. ప్రజలు ఎజెండాగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంది. ఈరోజు ఈ ప్రొద్దుటూరు గడ్డ మీద ఇక్కడ ఉన్న నా లక్షల సింహాల గర్జన చరిత్రలో చిరస్థాయిగా కూడా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. గట్టిగా కూడా గర్జించండి, మేమంతా కూడా సిద్ధమైన పేదలందరి ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడతా ఉన్న ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించే ఈ ఎన్నికల సమరములు పాంచజన్యం పూరించడానికి శ్రీకృష్ణులైన మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. మే 13న ఫ్యాన్ మీద 2 ఓట్లు వేసి, మే 13న ఫ్యాన్ మీద 2 ఓట్లు వేసి మరో 100 మందికి చెప్పి వేయించి మనందరి పార్టీని కూడా గెలిపించడానికి అభివృద్ధి నిరోధకులను పేదల వ్యతిరేకులను ఓడించడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, మరో 48 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. గెలిపే లక్ష్యంగా మనందరం కూడా అడుగులు వేయాలి. మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చెప్పేవాళ్ళు, అవలీలగా కుట్రలు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో, నమ్మించి ప్రజలను నట్టేయటం ఉంచడంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి 45 ఏళ్ల అనుభవం ఉంది.